ఆటో ఎక్స్పో 2022 కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్ని కంపెనీలు కూడా ఒకే వేదికలో ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకి ఎక్కడెక్కడికో వెళ్లకుండా ఒకే దగ్గర ఏర్పాటు చేసినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ సౌలభ్యం మేరకు ఇక్కడ అన్ని కార్స్ ఒకసారి వాళ్ళు పరిశీలించి దేనికి వాళ్ళకి వాళ్ళకి అభిరుచికి ఎలా ఉంటుందో ఆ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా ప్రజలందరూ ఇక ఇందులో వినియోగించుకొని మీకు కార్ని కొనుగోలు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మధ్యతరగతి ప్రజలకు కూడా ఇయర్ ఎండింగ్లోనైనా కొంత డిస్కౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా కొనుగోలు చేసుకునే విధంగా బాగుంటుందని నా ఒక విజ్ఞప్తి. ఇలాంటి ఎక్స్పోలు మరిన్ని చేయాలని, మరింత విశాఖ నగరాన్ని ముందుకు నడిపించాలని మొత్తం కార్ కంపెనీస్ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సత్నం ఆర్కే బీచ్ రోడ్లో వైజాగ్ ఆటో ఎక్స్పో ఈరోజు మేయర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం ఈ రెండు రోజులు కూడా బీచ్ రోడ్లో అనేకమైన విజిటర్స్ అందరూ వస్తారు కాబట్టి విశాఖ నగరం కానీ శ్రీకాకుళం, విజయనగరం మూడు జిల్లాల నుంచి ప్రాంతంలో సందర్శకులు అందరూ వస్తారు కాబట్టి అన్ని రకాల వెహికల్స్ కూడా వరుణ్ కానీ, జైబేరి కానీ, మహేంద్ర కంపెనీ అన్ని కంపెనీలు టూ వీలర్ బైక్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక మంచి కొత్త టెక్నాలజీతో మంచి రేట్స్లో ఈ యొక్క ఆటో ఎక్స్పో ప్రారంభించడం జరిగింది. మరి ఒక సేల్స్ అన్నీ కూడా మంచి బుకింగ్ కావాలందరూ కూడా కంపెనీ వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆటో ఎక్స్పో ఈరోజు రేపటికి ఆల్ ఆటోమొబైల్ డీలర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అందరికీ సౌలభ్యంగా ఉండడానికి కస్టమర్లందరికీ ఒకే ప్లాట్ఫామ్లో కార్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మార్చ్ మంత్ కాబట్టి అందరికీ బిజినెస్ అవ్వాలని మంచిగా అందరూ కస్టమర్లందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు కావాల్సిన మోడల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని షోరూమ్కి వెళ్ళి డెలివరీస్ తీసుకోవచ్చు. ఇది గుడ్ ఆపర్చునిటీ, అందరు దీన్ని చక్కగా ఉపయోగించుకో. ఈ రేస్ ఎంటర్టైన్మెంట్, ఈ ఆటో ఎక్స్పో అన్నది ఒక సంవత్సరంలో ఒక 4 సార్లు ఇదే ప్లేస్లో చేస్తున్నారు గత 5-6 సంవత్సరాల నుంచి. దీనికి మంచిగా కస్టమర్ దగ్గర నుంచి స్పందన వస్తుంది. అందరు డీలర్లు పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా అమ్మకాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ ఆటో ఎక్స్పో వల్ల ముందుగా ఈ రేస్ ఎంటర్టైన్మెంటు ఇలాంటి ఎక్స్పోలు ఒక 4-5 నెలలకి డిఫరెంట్ ప్లేస్లో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్గా కస్టమర్లకి అందుబాటులోకి, వాళ్ళు ఉన్న ప్లేస్లోకి రీచ్ అవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ఈ ఆటో ఎక్స్పో ప్రారంభోత్సవానికి వచ్చిన మన మేయర్ గారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఈ ఆటో ఎక్స్పోలో ఒక పెద్ద స్టాల్గా జైబేరి ఎరీనా, అలానే నెక్సా నుంచి జైబేరి నెక్సా నుంచి బెలినో, ఈ రెండు స్టాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పార్టిసిపేషన్లో ఆకర్షణీయంగా డిస్ప్లే పెట్టిన కొత్తగా వచ్చిన వ్యాగనారు అత్యధిక ఫీచర్స్తోని మోడర్న్గా ఇప్పుడు ఈ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది. అలానే బెలినో కూడా మీకు కొత్తగా వచ్చే ఈ బెలినోలో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సాటర్డే సండే ఈ బీచ్కి వచ్చే ప్రజలందరికీ ఒక ఆకర్షణీయంగా ఒక స్పెషల్ డిస్ప్లేగా 100% ఇవి కనువిందు చేస్తాయి. అలాగే జైబేరిలో మద్దిలపాలెం కానీ, లేకపోతే విఐపి రోడ్లో ఉన్న నెక్సా కానీ, ఇవన్నీ కూడా ఈ పండుగ సందర్భంగా వచ్చే ఉగాది 2వ తారీఖున వస్తుంది. దానికి ముందుగా కస్టమర్లకి అందుబాటులో ఈ అన్ని మోడల్స్ ఉంచి ప్రత్యేక ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్లు, ఫైనాన్స్ స్కీమ్స్, కన్జ్యూమర్ ఆఫర్లు ఇవన్నీ కూడా జైబేరి నుంచి వస్తున్నాయి. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.